మధ్యకాలంలో కొత్తగా ఇంతకు ముందు డయాగ్నోసిస్ చేయలేని కొన్ని క్యాన్సర్స్ అనేవి ఏ కణం నుండి వచ్చిందో తెలుసుకోలేని ఒక న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ అనే గ్రూప్ ఆఫ్ ట్యూమర్స్ని ఇంతకు ముందు గుర్తించలేక సరియైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉండకపోవడం వల్ల శాస్త్రీయమైన పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ పేషెంట్స్కి ఆ ఏ కణం నుండి వచ్చిందో గుర్తించలేక ఆ ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల ఆ పేషెంట్స్ అందరికీ సరిగ్గా ట్రీట్మెంట్ అవ్వక పేషెంట్స్ చనిపోతుండేవారు. ఈ గ్రూప్ ఆఫ్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అని ఆ పర్టికులర్ కణాల నుండి బాడీలో వస్తాయి. ముఖ్యంగా పెద్ద పేగు, చిన్న పేగు, లంగ్స్, వీటిలో వస్తాయి అన్నమాట. పూర్వం ఇది దీని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ తప్పుగా జరుగుతుండేది. ఈ పర్టికులర్ జబ్బు తాలూకా వ్యాధిని గుర్తించడానికి కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయడానికి పెద్దగా ఎక్కువ హాస్పిటల్స్లో ఎక్కువగా అవకాశాలు లేవు. ఈరోజు ఇండియాలో తీసుకుంటే మొత్తం ఇండియాలో ఒక 20 క్యాన్సర్ హాస్పిటల్స్లో మాత్రమే ఇప్పటి వరకు ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉంది. ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అన్నది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది. కాకపోతే దీని గురించి పెద్ద టెక్నాలజీ వాటి గురించి పెద్దగా ప్రజలకు కూడా అవగాహన ఉండదు కాబట్టి దీని మీద మేము ఎప్పుడు ప్రెస్ మీట్ అది కండక్ట్ చేయలేదు. ఎందుకంటే ఓన్లీ ఆ పేషెంట్స్ ఆ టెస్టులు చేసినప్పుడు బయటపడుతుంది కాబట్టి. కాకపోతే ఈ క్యాన్సర్ గురించి అవగాహన ఈవెన్ డాక్టర్స్కి కూడా చాలామందికి తక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకంటే చాలా రేర్గా వచ్చే ట్యూమరు, దాన్ని సరిగా సరి అయిన టైంలో మనం అనుమానించి వెంటనే దాన్ని గుర్తించే టెస్టులు చేసి దానికి సరిపడా ట్రీట్మెంట్ చేస్తే ఈవెన్ 4వ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కూడా చాలా కాలం ఇబ్బంది లేకుండా క్యూర్ అయిపోయే అవకాశం కూడా చాలా పర్సంటేజ్లో ఉంటుంది. సో ఇది ఈ పట్ల ట్రీట్మెంట్ టెస్ట్ ట్రీట్మెంట్ అన్నది మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడంతో డాక్టర్స్కి, ఆంకాలజిస్టులకి, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులకి, జనరల్ సర్జన్స్కి, అలాగనే ఎండోక్రైన్ ట్యూమర్స్ని ట్రీట్ చేసే ఎండోక్రైనాలజిస్ట్ వీళ్ళందరికీ అవగాహన కలిగించడం కోసం స్టేట్ కాన్ఫరెన్స్ ఒకటి ఫస్ట్ టైం రేపు డాల్ఫిన్ హోటల్లో కండక్ట్ చేస్తున్నాం. ఇట్స్ ఎ ఫుల్ డే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్ మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్స్ అయిన యూనో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై, అలాగే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అలా వేరియస్ హాస్పిటల్స్ నుండి ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి మనతో వాళ్ళ ఎక్స్పీరియన్స్లు, ట్రీట్మెంట్ విధానాలు షేర్ చేసుకుంటారనమాట. అలాగనే ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ఒక ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్లో ఇంటరాక్ట్ అవ్వడానికి అరౌండ్ 125 to 150 డాక్టర్స్, ఆంకాలజిస్టులు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు వీళ్ళందరూ కలిసి రేపు డిస్కస్ చేయడానికి వస్తున్నారు.